ఈ అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారిని తాంత్రికులకు ఎందుకు ఇష్టం, అసలు ఏమేమి మనం పూజలు తంత్ర విద్యలో మనం చేయొచ్చు అనేది తెలుసుకుందాం. తాంత్రికులు అంటే నేను ఎప్పుడు పదే చెప్తుంటాను, మేకలని కోళ్ళని కట్ చేసేసి రక్తాల విగ్రహాల మీద వేసేసి విస్కీ బాటిల్లు పెట్టేసి మటను చికెను చేపలు పెట్టేసి వీళ్ళ తాంత్రికాలు కాదు. అసలు పురోహితుల చేత ఏవో నాలుగు మంత్రాలు చదివిచ్చేసి వాళ్ళు కూడా డబ్బు కమ్ముడైపోయారనమాట. ఎవడైనా అధర్వణ వేదం చదివినటువంటి వాడు ఈ నాన్ వెజిటేరియన్ పెట్టేటువంటి పెట్టించి ఈ అవైదిక పూజలు ఎవరు జరిపించారంటే డబ్బుల కోసమే అనమాట. కాబట్టి అటువంటి వాళ్ళని చూసి మనం బాధపడాలా, విమర్శించి వేస్ట్ అనమాట. మరి వాళ్ళ కాదు నాయన, తాంత్రిక డైటీస్లో తాంత్రిక దేవతల్లో ఎవరైతే ఉన్నారో ఈ 8 రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి. ఇప్పుడు షట్కర్మలు ఉన్నాయి, ఆ విధంగా 8 కర్మలు ఉన్నాయి. ఇవి చేస్తాం తాంత్రిక దేవతలందరికీ కూడా. అవి ఏమిటండి అంటే పీలింగ్, గ్రోత్, ఇంక్రీజింగ్, అట్రాక్టింగ్ అండ్ సబ్జూయింగ్, డిసెన్షన్, రిపీలింగ్ అండ్ కిల్లింగ్. అంటే వశ్య, మోహన, ఆకర్షణ, తర్వాత విద్వేషణ, ఉచ్చాటన, మారణ క్రియలు అన్నమాట. అలాగే గ్రోత్ కోసం ఎదగడము, పెరగడము, డౌన్ఫాల్, ఇవన్నీ కూడా ఇటువంటి ప్రయోగాలన్నీ కూడా ఈ ప్రత్యంగిర అమ్మవారితో మనం చేయొచ్చు. అయితే దీనికి సంబంధించి మరి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి కదా, మరి ఏం వస్తువులు మనం వేస్తాము, ఏం మెటీరియల్స్ మనం వేస్తాము, అలాగే అందువలన ఒక్కొక్క దానికి నీ ఎయిమ్ ఏంటి, నీ గోల్ ఏంటి, అసలు ఏ క్రియ కోసం నువ్వు ఈ కార్యక్రమం చేస్తున్నావు, ఉచ్చాటనం చేస్తున్నావా, మారణం చేస్తున్నావా, ఇలాగా మారణ క్రియ చేయొద్దని చెప్పేసి శాస్త్రం నిషేధించింది. కాబట్టి దాన్ని పక్కన పడేసేయండి. అలాగే అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ రెసిటేషన్స్, ఎన్నిసార్లు ఈ మంత్ర జపం చేయాలి, ఈ కార్యక్రమం జరగాలి అంటే అవన్నీ కూడా గురువుల ద్వారా చెప్పాలి. ఆ తర్వాత ఇంకా మెన్షన్ చేశారు ఏంటంటే ఈ అమ్మవారిని జాగృతపరచాలా, లేపాలా, ఇన్వోక్ చేయాలా ఈ ప్రత్యంగిర అమ్మవారిని. అందువలన ఎప్పుడైతే చెడ్డ కర్మలకి హెచ్చరిక ఏంటంటే ఎవరైతే చెడ్డ కర్మలు అంటే ఉదాహరణకి మారణ కర్మ అల్టిమేట్ అనమాట, చంపేయడం అవతల వాడిని, ఆ కార్యక్రమం కోసం ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళు ఒక్కసారి ప్రత్యంగిర అమ్మవారిని ప్రయోగించిన తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకుందామన్నా కూడా మళ్ళీ వెనక్కి తీసుకోలేరు. పూర్వంలో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు, శ్రీకృష్ణుడు వద్దన్నాడు, అర్జునుడు కూడా వేస్తే వెనక్కి తీసేసుకోమంటే అర్జునుడు సవ్యసాచి మొనగాడు, వేశాడు, మళ్ళీ వెనక్కి తీసుకునే శక్తి ఆయనకు ఉంది. అశ్వత్థామ పరమేశ్వరుడు అవతారం అంశావతారం అయినప్పటికీ కూడా అతనికి వేయడమే చిరంజీవి అయినా కూడా వేయడమే తప్ప తీయడం రాదు. ఆ విధంగా కాశీరాజు మన జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పైనే చేతబడి చేయిస్తాడు. మళ్ళీ ఈ యొక్క పాండవుల పైన మరి ఈ దుర్యోధనుడు చేయిస్తాడు. అభిచారిక హోమాలు అంటారు, వీటిలన్నింటినీ ప్రయోగించి విత్డ్రా చేయొచ్చు. మారణ కార్యక్రమానికి మాత్రం హెచ్చరిక. అందుకే అది కేవలం నువ్వు వెతక్కి విత్డ్రా చేయలేకపోయినప్పుడు అది నిన్ననే కబలించి వస్తుంది. డోంట్ ప్లే విత్ ప్రత్యంగిర అని అందుకే నేను హెచ్చరిస్తున్నాను. ఏదో సరదాగా ప్రత్యంగిర అమ్మ నేమ్ సేక్ చేసేవాళ్ళు అసలు ఆ ప్రత్యంగిర అమ్మవారి జోలికి రాకూడదనమాట. కాబట్టి మంచిగా చేసుకోండి, నిత్యం మంచి కోరికలతో తప్పకుండా అమ్మవారు మీకు సాత్విక పద్ధతులతో చేసుకుంటే అమ్మవారు మిమ్మల్ని తల్లిలా అనుగ్రహిస్తుంది. శుభమస్తు.